షాక్స్ అనేవి ఎలాస్మో బ్రాంచెస్ అనే ఒక ప్రత్యేకమైన చేప జాతికి చెందినవి. ఇవి డైనోసార్స్ కంటే ముందు నుండి కూడా ఈ భూమి మీద ఉన్నాయి. అంటే ఈ రకానికి చెందిన చేప జాతులలో వాటి అస్థిపంజరం కూడా మృదులాస్థి అనే మెత్తటి బోన్ వంటి పదార్థంతో తయారవుతుంది. అంటే షాక్స్ బోన్స్ని కలిగి ఉండవు, కానీ ఇవి శిలాజల రూపంలో లభిస్తాయి. ఎందుకనగా కాల్షియం సాల్ట్స్ వాటి మృదులాస్థితిలో ఎక్కువగా ఉండడం వల్ల, వాటి దవడలు కూడా మినరల్స్ని కలిగి ఉండడం వల్ల వాటి బోన్స్ సాలిడ్గా ఉంటాయి. షార్క్స్ కంటి చూపు మెరుగ్గా ఉంటుంది, ఇవి రంగులను చూడగలవు. వీటి కంటి చూపు చీకట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీటికి ముక్కు, కన్ను, నోటిలో ఉండే ప్రత్యేకమైన అవయవాలు విద్యుత్ తరంగాలను మరియు విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని, సముద్రాల ఉష్ణోగ్రత మార్పులను గుర్తిస్తాయి. వీటి చర్మం శాండ్ పేపర్లా ఉండి చాలా మందంగా ఉంటుంది. షాక్ వెళ్ళగిలా అయితే అది ట్రాన్స్లోకి వెళ్తుంది. ఈ స్టేట్ని టానిక్ ఇమ్మొబిలిటీ అంటారు. వేల్ షార్క్స్ 13 మీటర్ల పొడవు వరకు మరియు 5 టన్నుల బరువు వరకు ఉంటాయి. వీటి చర్మం మీద ఉండే స్పాట్స్ ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటాయి. షార్క్స్ యొక్క కన్ను వెనుక భాగంలో ఉండే స్పిరాకిల్ ఆక్సిజన్ను కంటి నుండి నేరుగా మెదడుకి చేరవేస్తుంది. ఇది వీటిలో ఉండే ప్రత్యేకమైన శ్వాస వ్యవస్థ. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇవి ఆహారాన్ని తింటున్నప్పుడు కానీ, సముద్ర ఉపరితలంపై తిరుగుతున్నప్పుడు కానీ ఉపయోగపడుతుంది. మరియు ఈ స్పిరాకిల్ నీటిని వాటి శ్వాస వ్యవస్థలోకి లాక్కొని ముప్పల ద్వారా బయటికి రిలీజ్ చేస్తాయి. ఇది అవి ముందుకు ఈదడానికి సహాయపడుతుంది. షార్క్స్ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇవి ఎక్కువగా పిల్లల్ని కంటాయి మరియు కొన్ని జాతులలో గుడ్లని పొదుగుతాయి. ఇవి పుట్టగానే వాటి తల్లిని వదిలి వెళ్ళి వేటాడడం ప్రారంభిస్తాయి, ఎందుకంటే వాటికి అప్పటికే మొత్తం పళ్ళు వచ్చేస్తాయి మరియు సహజమైన సర్వైవల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. తల్లి షార్క్ 2 పిల్లల్ని కంటుంది. ఇవి గర్భంలో ఉన్నప్పుడే ఒకదానికొకటి పోట్లాడుకుంటాయి. షార్క్స్ లివర్లో ఉండే స్క్వాలిన్ అనే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో ఉపయోగిస్తున్నారు. దీనికోసం కొన్ని దేశాలు దాదాపు 500,000 షార్క్స్ని చంపే పని పెట్టుకున్నాయి. నిజంగా ఇది షార్క్స్ జాతికి ప్రమాదమే. సహజంగా స్క్వాలిన్ మొక్కలలో, జంతువులలో కూడా ఉంటుంది మరియు మనుషుల్లో కూడా ఉంటుంది. ఇది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి జీవులలో ఉత్పత్తి అవుతుంది. కానీ మొక్కలు, జంతువుల నుండి స్క్వాలిన్ని తీయాలంటే సమయంతో కూడుకున్న పని. కానీ ఈ పాండమిక్ టైంలో ఇంత తక్కువ టైంలో ఎక్కువ స్క్వాలిన్ కావాలంటే షార్క్ లివర్ నుండి త్వరగా పొందవచ్చు. ప్రతి సంవత్సరం ఈ సొరచేపల వల్ల చాలామంది చనిపోతున్నారు. షార్క్స్లో చాలా జాతులు ఉన్నాయి. ఇందులో వేల్ షార్క్, గ్రేట్ వైట్ షార్క్ అండ్ టైగర్ షార్క్, ఏంజల్ షార్క్, హమ్మర్ హెడ్ షార్క్ మొదలైనవి మనం ఎక్కువగా చూడవచ్చు. వేల్ షార్క్ భూమి మీదనే అతిపెద్ద చేప మరియు హమ్మర్ హెడ్ షార్క్ 360 డిగ్రీ కోణంలో చూడగలదు. మరియు సముద్రాలలో కిలోమీటర్ల లోతులో ఉండే బెంతిక్ జోన్లలో కూడా కొన్ని రకాల షార్క్స్ జీవిస్తాయి. ఈ షార్క్స్ అన్నీ కిల్లర్ వేల్స్కి దూరంగా వెళతాయి. ఈ సొరచేపలు వేరే జంతువు రక్తాన్ని లేక ఫ్లూయిడ్స్ని సముద్రంలో కలిసినట్టయితే దాదాపు 300 మీటర్ల దూరం నుండే డిటెక్ట్ చేస్తాయి. చాలా వరకు షార్క్ చేపలు ఎప్పుడూ ఈదుతూనే ఉంటాయి, ఎందుకంటే నీటిలో ఉండే ఆక్సిజన్ వాటి మొప్పల గుండా నీరు వెళ్ళినప్పుడు గ్రహించబడుతుంది మరియు అదేవిధంగా ముందుకు ఈదడానికి కూడా సహాయపడుతుంది. షార్క్స్లో అతిపెద్ద పురాతనమైన జాతి మెగాలోడాన్ దాదాపు 18 మీటర్ల పొడవుతో ఉండేది, కానీ ఇది అంతరించిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.